హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జార్నీ తినీ రంగానికి సంబంధించి జానీ మాస్టర్ ఇష్యూ అయితే రోజు రోజుకి పెరుగుతుంది అని అనుకోవచ్చు ఇక ఆయన అయితే ప్రజెంట్ చెంచల్ కూడా జైల్లో అయితే ఉన్నారు అందులో అది కూడా ఆయన తన తప్పు ఒప్పుకున్నాడని అదేవిధంగా ఆయనకి సంబంధించి ఇష్యూ ఎక్కువగా బయటకైతే సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది అనుకోవచ్చు ఇక దీనికి సంబంధించి ఇటు దిలీప్ శంకర ఈయన గురించి మాట్లాడుకోవాలి అంటే అటు రాజ్ తరుణ్ అదేవిధంగా లావణ్య కేసులో ఆయన అయితే అటు లావణ్య సైడ్ తీసుకోవడం జరిగింది ఇక అప్పటి నుంచి కూడా ఆయనకి మంచి స్టార్ట్ అయితే ఉంది ఇక రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే ఆయనకి లావణ్యకి సంబంధించిన క్వశ్చన్స్ గురించి తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్ సంబంధించి అడగ్గా జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్తో మీరు మాట్లాడారు కదా మరి అక్కడ ఆమె ఏం చెప్పింది ఆమె అసలు వాళ్ళకి సంబంధించి అసలు ఎలాంటి డీటెయిల్స్ ఇచ్చింది అంటే తనైతే అప్పుడు ఒక ఇద్దరు హీరోలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలనే ఆ అమ్మాయి వాళ్ళపైన కేసు పెట్టింది అని అదేవిధంగా ఇందులో చాలా కుట్రలు ఉన్నాయని అసలు నిజానికి ఆ జానీ మాస్టర్కి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా అయితే చెప్పుకురావడం జరిగింది అసలు నిజంగా ఆ ఇద్దరు హీరోలు ఎవరు ఆ హీరోలు ఎవరు ఏంటి అనేది బిగ్గెస్ట్ అవుట్ ఇక అందరూ కూడా అల్లు అర్జున్ పైకి వెళ్తున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ అమ్మాయి వైపు సపోర్ట్ చేయడంతో ఓకే మీరు అమ్మాయి వైపు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అంటే జానీ మాస్టర్కి మీకు ఏదో ఉంది అనే విధంగా అయితే కొంతమంది అనుకుంటున్నారు కానీ అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే దిలీప్ శుంకర్ అందులో చెప్పుకుంటూ వచ్చి ఆయన ఎదగడం చూసి ఎంతో మంది వాళ్ళ మిత్రులే శత్రువుల్లాగా లాగా బిహేవ్ చేశారని వాళ్ళే ముందుకు వచ్చి ఆయనని తీవ్రంగా బాధలు హింసలు అది అవన్నీ చేయాలనుకున్నారని అందుకోసం అని చెప్పేసి ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా ఆయన స్టార్డమ్ అంతా పోతుంది కాబట్టి ఇలా చేశారని మరి నిజంగా అసలు ఆ ఇద్దరు హీరోలు ఎవరు అసలు ఆయనకి శత్రువులు ఎవరు ఉన్నారు ఏంటి అనేది జానీ మాస్టర్ ఇంకా బయటకు వస్తేనే ఫుల్ డీటెయిల్స్ అయితే బయటకు